ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గీతా పారిశ్రామిక సొసైటీలలో జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే పద్ధతి మార్చుకోవాలి. ఆల్ ఇండియా గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్యాల రామచంద్రం గౌడ్. బీఆర్ఎస్ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి సంఘీభావం తెలిపిన కేసీఆర్ సేవాదళం నాయకులు, ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి మున్సిపల్ 32వ వార్డులో చైర్పర్సన్ మమతా రెడ్డి ఎన్నికల ప్రచారం. అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేస్తారని ఆశాభావం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాల అభివృద్ధి. టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి డీసీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ చేతన పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికిన ఏసీపీలు ఎడ్ల మహేష్, తులా శ్రీనివాసరావు. బీఎస్పీలో చేరిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి ఉష. కాంగ్రెస్ పార్టీలో చేరిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వైస్ చైర్మన్ డైరెక్టర్లు కండువాలు కప్పి ఆహ్వానించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం. గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్. పెద్దపల్లి ఆర్యవేశ భవనంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు, అలరించిన చిన్నారుల నృత్యాలు. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమాన్ని గెలిపియండి, నిరుపేదలకు అండగా ఉంటాం. పెద్దపల్లి ఎమ్మెల్యే తనయుడు దాసరి ప్రశాంత్ రెడ్డి. శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి, ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి ఎస్ఐ మహేందర్.